అందరికీ నమస్కారాలు. వెల్కమ్ టు దివ్య సంజీవిని. మనం వెయిట్ లాస్ సిరీస్లో లాస్ట్ ఎపిసోడ్లో మనం ఏం నేర్చుకున్నాము, చేతుల్లో పెరకపోయిన నవసరపు కొవ్వును ఏ విధంగా తగ్గించుకోవాలో మనం తెలుసుకున్నాము. సో వెయిట్ లాస్ సిరీస్లో భాగంగా మనం ఈరోజు తాడాసన, తిరియక తాడాసన, అర్ధకటి చక్రాసన ఏ విధంగా సాధన చేయాలో మరియు దాని ఫలితాలు ఓన్లీ వెయిట్ లాస్కే చేయవచ్చా, ఇంకేమైనా చేయవచ్చా తెలుసుకుందాము. ఓకే, ఇప్పుడు తాడాసన, తిరియక తాడాసన, అర్ధకటి చక్రాసన ఏ విధంగా సాధన చేయాలో తెలుసుకునే కంటే ముందు అసలు ఈ తాడాసన, తిరియక తాడాసన మరియు అర్ధకటి చక్రాసన ఎవరెవరు వేయరాదు? ఈ తాడాసన, తిరిగి తాడాసన, అర్ధకటి చక్రాసన స్లిప్ డిస్క్ ఉన్నవారు వేయరాదు. నెక్స్ట్ వటిగో ప్రాబ్లం ఉన్నవారు ఈ ఆసనాలు చేయరాదు. మిగతా వారు ఎవరైనా కూడా ఈ ఆసనాలు చేసుకోవచ్చు. ముందుగా తాడాసన, రెండు కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ పెట్టుకొని టోస్ మధ్యలో గ్యాప్ పెట్టుకోండి. సో దట్ బాడీ వెయిట్ అంతా ఈక్వల్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. నీ క్యాప్ కాంట్రాక్షన్ చేయాలి, థై బన్సెస్ని లాగాలి. నువ్వు రెండు చేతుల సైడ్ నుంచి పైకి రేస్ చేసుకోండి, ఇంటర్లాక్ చేసుకొని ఓకే శ్వాస పీల్చుకుంటూ రెండు చేతుల్ని పైకి స్ట్రెచ్ చేసుకుంటూ ఐబ్రో సెంటర్ లెవెల్లో ఏదైనా ఆబ్జెక్ట్ని కంటిన్యూస్గా గేజింగ్ చేస్తూ ఉండాలి. కింద కాళ్ళని చూడండి, సైడ్ వ్యూలో చూడండి. బాడీ వెయిట్ అంతా టోస్ పైకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, మీ కాలి వేలిపైకి ట్రాన్స్ఫర్ అయ్యి హీల్స్ పైకి లేయడం జరుగుతాయి. మెల్లిగా శ్వాస వదులుతూ కిందికి. ఓకే, ఈ విధంగా 10 రౌండ్స్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కాళ్ళ మధ్యలో గ్యాప్ పెట్టుకుని తిరియక తాడాసన ఏ విధంగా సాధన చేయాలో తెలుసుకుందాము. ఓకే, కాళ్ళ మధ్యలో గ్యాప్ పెట్టుకుని మళ్ళీ రెండు చేతులు పైకి లేపుకొని ఇంటర్లాక్ చేసుకొని శ్వాస పీల్చుకోండి. మెల్లిగా శ్వాస వదులుతూ చూడండి, ఏ ఆసనంలో అయినా కూడా శ్వాస ఏ విధంగా వదులుతున్నామో మన ఆసనం కూడా అదే విధంగా ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. ఒకటేసారి శ్వాస ముక్కు నుంచి వదిలేసి ఆసనంలోకి వెళ్ళొద్దు. శ్వాస ఏ విధంగా రిథమెటిక్గా బయటికి వదులుతున్నామో బాడీ మూమెంట్ కూడా అదే విధంగా రిథమెటిక్గా బెండ్ చేయాల్సి ఉంటుంది. 1, 2, 3, 4, 5, 6 ఈ విధంగా 10 times 5 rounds చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఆసన అర్ధకటి చక్రాసన. చూడండి, రెండు మడమల్ని ఈ విధంగా కలపాలి. కాళ్ళ మధ్యలో గ్యాప్ కాళ్ళు క్రాస్గా పెట్టుకొని కుడిచేయిని సైడ్ నుంచి పైకి లేపి అరచేయి పైకి, మెల్లిగా కుడిచేయిని పైకి లేపి మెల్లిగా లెఫ్ట్ సైడ్ బెండ్ చేసి ఆపాలి. ఈ విధంగా ఒకవైపు 10 seconds చేసి రిలాక్స్. మళ్ళీ అదేవిధంగా ఎడమ చేయితో చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా 10 seconds చేసి రిలాక్స్. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ చేస్తే 1 round. ఇలా 5 to 10 rounds చేయాల్సి ఉంటుంది. చూసారు కదా, తాడాసన, తిరియక తాడాసన, అర్ధకటి చక్రాసన మనం ఏ విధంగా సాధన చేయాలో తెలుసుకున్నాము. సో మరి ఈ తాడాసన, తిరియక తాడాసన, అర్ధకటి చక్రాసనతో ఏమవుతుంది అంటే సైడ్స్లో పేరుకపోయిన అనవసరపు కొవ్వు అనేది తగ్గిపోవడం జరుగుతుంది. చేతుల్లో పేరుకపోయిన కొవ్వు కూడా తగ్గిపోవడం జరుగుతుంది. దాని నుంచి మీ శరీర ఆకృతి అనేది మెరుగు కావడం జరుగుతుంది. అంతేకాకుండా మీ లంగ్స్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ కావడం జరుగుతుంది. స్పైన్ అనేది టోన్ కావడం జరుగుతుంది. కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది కూడా ఇంప్రూవ్ కావడం జరుగుతుంది. నరాల సమస్యలు కూడా కంట్రోల్ కావడం జరుగుతాయి. చూసారు కదా, మనం ఈ ఎపిసోడ్లో తాడాసన, తిరియక తాడాసన, అర్ధకటి చక్రాసన ఏ విధంగా సాధన చేయాలో తెలుసుకున్నాము. నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ వెయిట్ లాస్ సిరీస్లో భాగంగా ప్రాణాయామ నుంచి మన శరీరంలో పేరుకపోయిన అనవసరపు కొవ్వుని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాము. అంతవరకు సెలవు, మరి ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.